నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఈ మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. రామారావు గారు, రంజిత గారు మావి చిగురు సినిమాలో ఆమె గారితో పాటు చేసిన ఆమె, మావి చిగురు సినిమాతో ఆమె చాలా పాపులర్ అయ్యారు, బట్ నిత్యానంద వ్యవహారంతో ఇంకా పాపులర్ అయ్యారు. సో చాలా రోజుల తర్వాత ఆ టాపిక్ ఎందుకు తీసుకొచ్చానంటే, ప్రస్తుతం రంజిత వాళ్ళ ఫాదర్ ఒక ఇంటర్వ్యూ చేశారు. ఆయన కూడా సినిమా ఆర్టిస్ట్ అని చాలా మందికి తెలీదు, ఇప్పుడు చాలా మందికి తెలుస్తుంది. రైట్, ఆయన నా కూతురు అంటే నిత్యానందని పెళ్లి చేసుకున్నారు. సో రకరకాల వాటిపైన స్పందించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ అశోక్ కుమార్ గారు ఎవరు? ఆయన కూడా ఒక ఆర్టిస్టే అంటున్నారు కదా, ఆయనతో మీకున్న అనుబంధం ఏంటి, మీకు తెలుసా? అశోక్ కుమార్ గారు, ఆయన మొట్టమొదటి సినిమా బాలరాజు అనే సినిమాలో అసలు హీరోగా ప్రవేశించాడు. మంచి 6 అడుగులు పొడవు, మంచి హైటు అశోక్ కుమార్. హీరోగా చేశారా? హీరోగా ప్రవేశించాడు, హీరోగా వచ్చాడు అన్నమాట. కానీ హీరో వేషాలు దొరకలేదు, కానీ మంచి వచ్చాడు. లేదు, 6 అడుగులు పొడవు. ఇప్పుడు ఎంత అనుకున్నావు, ఆయన వయసు 85 సంవత్సరాలు, ఎలా ఉన్నాడు? ఇంకా పర్వాలేదు. హీజ్ ఎబుల్ టు స్పీక్, ఈజ్ ఎబుల్ టు మమ్మల్ని సర్వైవ్ అన్నమాట. అంత ఆరోగ్యంగా ఉన్నాడు. ఈయన నాకు ఎప్పుడు పరిచయం అంటే, సర్కస్ రాముడు అనే షూటింగ్ జరుగుతుంది, అప్పుడు ఆర్టిస్టులు కావాలన్నమాట. ఆర్టిస్టులు కావాలంటే రాము గోపాలరావు తాలూకు అనుచరులు కొంతమంది కావాలి. అందుకు ఆ రావు గోపాలరావు గారి తాలూకు అనుచరులు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కావాలంటే ఒక 5గురిని సెలెక్ట్ చేయవలసి వచ్చింది. 5గురిలో అశోక్ కుమార్ ఒకడు. అశోక్ కుమార్ని కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. అయితే ఈ అశోక్ కుమార్ ఇంత అందగాడు కూడా ఏం చేశాడయ్యా అంటే, సినిమాలు రాకపోయేసరికి ప్రొడక్షన్ మేనేజర్గా ప్రొడక్షన్ చేసేవాడు, పెద్ద పెద్ద ప్రొడక్షన్లకు కూడా మేనేజర్గా చేసేవాడు. ఇది కథ. ఆర్టిస్ట్గా వచ్చాడు, సర్వైవల్ అవ్వడం కోసం ప్రొడక్షన్ మేనేజర్గా పెద్ద పెద్ద కంపెనీలు చేశాడు. తర్వాత ఏదో సినిమాల్లో అడపాదడప వేస్తుండేవాడు. దాసరి నారాయణరావు గారు లాంటి వారితో చాలామందితో చాలా మంచి పరిచయాలు ఉన్నాయి. మరి పరిచయాలు ఉండి కూడా సినిమాల్లో అందుకే వేషాలు ఇచ్చారు కదా. పరిచయాలు ఉండబట్టి రాగానే సరే అశోక్ కుమార్ ఆ వేషం రావే చేస్తారు అంటే, ఆ పరిచయాలు ఉన్నాయన్నమాట. వెళ్ళి వేషం అడిగితే ఇవ్వని వాళ్ళంటూ ఎవరు లేరు. అలా అని చెప్పి ఫేమ్ ఉన్న ఆర్టిస్ట్ కూడా కాదయన కదా. అంటే అప్పుడు ఫేమస్ లేండి అమ్మా. ఫేమస్ అయినా అప్పుడు అశోక్ కుమార్ ఫేమస్ అయితే నాకెందుకు గుర్తుంటుంది? అప్పుడు ఫేమస్, తర్వాత ఆయన ఏదైనా ఆయన చెప్పిన పనులు చాలా బాగా చేసేవాడు అన్నమాట. అది తర్వాత ఆయన ఏంటంటే కొన్ని సినిమాలు కూడా చేయడం జరిగింది. ఆ సినిమాల్లో నష్టపోయాడు. నష్టపోయిన తర్వాత తేలుకోలేకపోయాడు అన్నమాట. ఆయన తాలూకు కూతురు రంజిత, ఆవిడ అనుకోకుండా ఈ నిత్యానంద తాలూకు మాయలో పడింది. అది ఎలా మాయలో పడిందంటే, కేవలం ఆ భక్తి, చిన్నప్పటి నుంచి విశ్వాసాలు, మత మౌఢ్యాలు ఇవన్నీ ఉండబట్టేటంటే ఆ నిత్యానంద సన్నిధిలోకి వెళ్ళింది, వచ్చింది, వెళ్ళింది, ఇందేరు ఉండాలని చెప్పేసి వచ్చేసింది. మరి ఏం మాయో తెలీదు. ఆ మద్రాసులో మాత్రం ఉండటం లేదన్నమాట. అది వెళ్ళిపోయింది. ఇప్పుడు అక్కడే స్టిక్ అనే ఉందన్నమాట. ఎక్కడో ఐలాండ్లో ఉంటున్నారు ఇప్పుడు వాళ్ళు. నిత్యానంద కోసం సెపరేట్గా ఒక ఐలాండ్, ఒక దేశమే సృష్టించుకుని సృష్టించుకొని ఉన్నారు వాళ్ళంతా. ఇంకా ఆయన ఏమంటాడు, నేను అసలు నేను లేడీనో మగానో నాకే తెలియదు కదా, నాకెందుకు ఈ భార్యలు, నాకెందుకు ఇదంతా, ఆడవాళ్ళతో నేనేం చేసుకుంటానని చెప్తాడు. మొత్తానికి ఏదైనా సరే నిత్యానంద తాలూకు మాయలో పడిన వ్యక్తి రంజిత. ఆయన డబ్బు సినిమాలు చేసి కొంత డబ్బు పోయింది, కొంతమంది ఫైనాన్స్ చేసి కూడా కొంత డబ్బు పోయింది. ఏది పోయినప్పటికి కూడా ఆరోగ్యం మాత్రం అశోక్ కుమార్ది బాగానే ఉంది. కొంచెం ఆ జుత్తు చెదిరింది కానీ, కొంచెం ఊడింది కానీ బాగానే ఉన్నాడు అశోక్ కుమార్ అన్నమాట. అది అంటే పాత వాళ్ళలో అశోక్ కుమారు, కోటీశ్వరరావు, చెంచు రామయ్య వీళ్ళందరూ ఓ బ్యాచ్ అన్నమాట. వీళ్ళంటే ప్రొడ్యూసర్ నువ్వు కార్దిగు,
మీరు కారెక్కండి అని చెప్పేవాళ్ళమాట వీళ్ళందరూ. అంటే సినిమా మేకింగ్ అంతా వీళ్ళ చేతుల్లో ఉండేది మాట, ఎవరికి జడిసేవాళ్ళు కాదు. వాళ్ళు ఏమనుకుంటే అదే సినిమాగా, అంటే ఆ షెడ్యూల్లోనూ ఆర్టిస్టులు ఆ బళ్ళు ఎక్కడం బళ్ళు దిగడం ఇవన్నీ వాళ్ళ ఇష్ట ప్రకారంగానే జరిగాయన్నమాట. అది అట్లాంటి బాగా పేరున్నటువంటి ప్రొడక్షన్ డిజైనర్స్లో అశోక్ కుమార్ ఒకడు, అంటే ప్రొడక్షన్ డిజైనర్ కమ్ ఆర్టిస్ట్. ఓకే, సో ఆ పరిచయాలతోనే రంజిత్ గారిని ఇండస్ట్రీకి పరిచయం చేశారు కదా? ఇండస్ట్రీకి పరిచయం లేదు, అమ్మాయి అందంగా ఉంటుంది, మంచి కళ్ళు, చాలా పెద్ద ఆర్టిస్ట్ అయింది, అదే కదా ఆయన తాను బాధ. అయ్యో నా ఇండస్ట్రీలో నేను అంటే వాళ్ళకు సహజంగా తల్లి కానీ తండ్రి కానీ ఇండస్ట్రీలో అనుకొని పైకి రాకపోతే వాళ్ళ పిల్లల ద్వారా తీర్చుకుంటారమ్మా. ఎవరైనా ఏమిటంటే వాళ్ళు పైకి రాకపోతే నా కూతుర్ని తప్పకుండా పైకి తీసుకొస్తాను. అలాగే మరి బుచ్చిన అమ్మాయి కదా ఐశ్వర్య రాజేష్, రాజేష్ పైకి వస్తా. వాళ్ళ తాతగారు పెద్ద ఆర్టిస్ట్ తెలుసా నీకు? వాళ్ళ తాతగారు రాజేష్ గారు ఆర్టిస్ట్ అని తెలుసు, ఆయన హీరో రాజేష్, నా సినిమాలో హీరో కదా ముద్దులు చెల్లెళ్ళు తులసి పక్కన యాక్ట్ చేశారు కదా. వాళ్ళ తాతగారి పేరు అమర్నాథ్, అప్పుడు నాగేశ్వరరావు రామారావు గారి కంటే మంచి ఆర్టిస్టు, వాళ్ళ బాగా పేరున్న ఆర్టిస్టు అందగాడు. వాళ్ళ కొడుకు రాజేష్, వాళ్ళ కూతురు శ్రీలక్ష్మి, అర్థమైందా? రాజేష్ కూడా మొదట్లో నువ్వు హీరోగా చేసేవాడు. ఇప్పుడు నా ముద్దుల చెల్లెల్లో తులసి మొగుడు, ముద్దుల చెల్లెల మొగుడు రాజేషే. అలా నెలవంక సినిమా, ఆనంద భైరవి సినిమా, రెండు జల సీత సినిమా, ఇవన్నీ సినిమాల్లో కూడా రాజేష్ చేశారన్నమాట. అయితే రాజేష్ ఎంతో పెద్ద ఆర్టిస్ట్ అవుతారు అనుకున్నాం, కానీ యాక్సిడెంట్లో పోయాడు. రాజేష్ కొడుకులు పోయారు యాక్సిడెంట్లో, రాజేష్ పోయారు. రాజేష్ భార్య నాగమణి, ఆయన ఆవిడ మన సలీం మాస్టర్, డ్యాన్స్ మాస్టర్ లేదు, వాళ్ళ డ్యాన్స్ మాస్టర్ ఉన్నారు కదా ఆయన దగ్గర కంపోజర్ అన్నమాట. శివశంకర్ మాస్టరు, నాగమణి ఇద్దరు డ్యాన్స్ కంపోజర్స్, మేము వచ్చాం డైరెక్టర్లు అన్నమాట. అప్పుడు ఏంటంటే తన చిన్న వయసులోనే ఇంత కష్టం వచ్చినట్టయితే ఆవిడ పట్టుదల పట్టిందన్నమాట. ఎలాగైనా నా కూతుర్ని చాలా పెద్ద ఆర్టిస్ట్ని చేయాలనుకుంది. ఆ పౌరుషమే ఈరోజు ఐశ్వర్య రాజేష్ని డ్యామన్ ఇండస్ట్రీలో మంచి ఆర్టిస్ట్గా నిలబెట్టింది. ఎందుకు నేను చెప్తున్నానంటే ఆ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళకి డెఫినెట్గా వాళ్ళ బిడ్డల్ని చాలా పెద్ద ఆర్టిస్టులు చేద్దామని అనుకుంటారు. అలాగే అశోక్ కుమార్ కూడా అనుకున్నాడు, అలాగే రంజిత్ కూడా చాలా బాగా మంచి కళ్ళు, ముఖ్యంగా ఎంత బాగా కళగా ఉంటుందో. అలాంటి వ్యక్తి ఎందుకు ఈ మాయలో పడిపోయిందో భగవంతుడికే తెలియాలి. అదే బాధపడతాడు ఆయన. ఆయన కంటసాలు పెట్టుకున్నాడంటే దేనికి కంటసాలు పెట్టుకుంటాడు? ఈ కారణాలు చేత, ఆయన జీవితంలో జరిగిన పరిణామాల చేత కంటతడి పెట్టుకుంటాడు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.